అచ్చెన్నాయుడు గారు సభ సాంప్రదాయాలు కూడా మర్చిపోయి ఎలాగుందంటే సార్ ఆయన ఏలు పెట్టి చూపించే విధానము మిమ్మల్ని బెదిరించినట్టుగా ఉంది సార్. స్పీకర్ గారు హౌస్ ని డిక్టేట్ చేస్తున్నట్టు ఏలు పెట్టి మిమ్మల్ని కూడా చూపించినట్టు ఉంది సార్. గౌరవ మంత్రి గారు ఏమన్నారు సార్, సభ్యుల ప్రశ్నలకి ఏదైనా కూడా ఆ ఆన్సర్ ఇలాగుంటుంది, కానీ నేను సుదీర్ఘంగా వివరణ ఇచ్చినాను, తాను మాట్లాడాల్సింది మాట్లాడకపోగా ఉదయం తెల్లవారుజాము నిద్ర లేచి ఏదో ఉలిక్కిపడి లేచి వచ్చి ప్రిపేర్ అయ్యి వచ్చాడనేటువంటి మాట అన్నందుకు, అలా కాదయ్యా నువ్వు అడిగిన దానికంటే కూడా చాలా వివరణగా ఇస్తున్నాను నేను సమాధానం అన్నందుకు. అట్లా మాట్లాడుతూ సభలో హుందాగా వివరించాలి, వినండి వినండి, సభలో హుందాగా వివరించాలి. ఇప్పుడు సభలో హుందాగా వివరించకపోతే నిజాయవర్గాలలో ప్రజలు కూడా ఇలా అనుకుంటారు అన్నటువంటి మాటను ఏదో అనిపించారని చెప్పి అని ఏలు పెట్టి చూపించి బెదిరించినటువంటి విధానం చూస్తే అధ్యక్ష నిజంగా సభలో వాళ్ళు గుండార్జన చేస్తున్నారా, మేము చేస్తున్నామా అన్నటువంటిది మీరు ఒకసారి చూడండి అధ్యక్ష, ఒకసారి కెమెరాలో వీడియో క్లిప్స్ చూడండి అధ్యక్ష, ఎవరు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు చూడండి ఒకసారి. కూర్చోండి, ఇలా వినండి, ఇలా వినండి ప్లీజ్ ప్లీజ్ ఆగండి. ఇప్పుడు గౌరవ సభ్యులు కానీ ఎవరు కానీ సబ్జెక్ట్ కన్ఫైడ్ అవ్వండి, సమస్య రాదు ప్లీజ్ కూర్చోండి, కూర్చోండి సార్, కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి 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 ముందు కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ మీరు కూర్చోండి 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 ప్లీజ్ కూర్చోండి కూర్చోమంటున్నాను కదా రామనాయుడు గారు, సీరియస్ కూర్చోండి కూర్చోండి మీరు ప్లీజ్ ప్లీజ్ కూర్చోవాలి 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 కూర్చోవాలి.